గుంటూరులోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ అనుబంధ విభాగాల నాయకులు మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, బ్లూ ఫ్యాక్స్ మరియు ఐటీ గ్రిడ్ అనే ప్రైవేటు సంస్థల ద్వారా డేటా లీక్ చేసి ఓట్లను దొంగలించే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ప్రభుత్వం వారిదే కాబట్టి విచారణకు ఆదేశించాలని, కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కోట చిన్నప్పరెడ్డి, జిలాని, సాయిబాబు, ఆళ్ల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పరిణామాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు బ్లూ ఫ్రాగ్ పర్సనల్ డేటాని కట్టబెట్టడం వల్ల జరుగుతున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ పోలీసులు ఒక కేసు పెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే సహకరించాల్సినటువంటి పెద్ద మనిషి ఏదో జరిగిపోయినట్టు దొంగతనం చేసావు, చేసిన దొంగతనాన్ని మిథ్యక్కి అరుస్తూ ఉంటావు దొంగ దొంగ అని. చంద్రబాబు నాయుడికి ఏ సందర్భం వచ్చినా షట్డౌన్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజాయితీగా ఆ సాఫ్ట్వేర్ ఏదన్నా ఉంటే ఆఫీసర్స్ గొప్ప చెప్పాల్సింది పోనిచ్చి, దానికి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా చెప్పాల్సింది పోనిచ్చి, దానికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వచ్చి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎస్పీ ఆఫీసులో కేసులు పెడతా ఉన్నారు. ఫారం 7 అప్లై చేయటమే ఏదో పెద్ద నేరంలాగా, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆప్షన్ను వాడుకొని దొంగ ఓట్లు ఏమైనా ఉంటే దాన్ని చెప్పి ఆ ఫారం 7 రెండు ఓట్లు ఉన్నాయి కానీ డబలింగ్ ఉన్నాయి కానీ వాటన్నిటిని తీసేయమని చెప్పేసి పెట్టే అప్లికేషను అదేదో పెద్ద నేరంలాగా, చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చుకొని ఎప్పటికైనా సరే నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి చెప్పి నిష్పక్షపాతంగా జరిగేటట్టు చూడాలని చెప్పేసి కోరుకుంటాం. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్, 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.